అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా గెజిట్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని రాయచోటికి చెందిన మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయచోటి అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాన్ని కల్పించారన్నారు. కొందరు కక్షపూరితంగా రాయచోటిలో రోడ్లు లేవని, నీటి కరువు ఉందంటూ హేళన చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వేలిగళ్ళు, జరికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్లు ఏర్పాటు చేశారని, నాడు తండ్రి వేలిగళ్ళు ద్వారా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేస్తే నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే వేలిగళ్ళు నుంచి మరొక వాటర్ స్కీమ్ మంజూరు చేశారన్నారు. 50 ఏళ్లకు సరిపడ నీరు పుష్కలంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే ఎంపీ శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డిల చొరవతో ఇంటింటికి కుళాయి, 24 గంటల ట్యాప్ తిప్పిన నీరు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. రోడ్ల విషయంలో కర్నూలు, చిత్తూరు, కడప, బెంగళూరు, నెల్లూరు, తంకూర్, రాయచోటి, చాగలమరి ఇలా 4 జాతీయ రహదారులు కనెక్టివిటీ ఉందన్నారు. అన్ని అనుకూలతలు ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా వెనుకబడిన ప్రాంతంగా నిలిచిపోయిందన్నారు. రాజంపేట, మదనపల్లి వంటి ప్రాంతాలు ముందుగానే అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం చేపట్టిన ర్యాలీని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. ఇక్కడ మన రాయచోటి మతగురు సర్కాజీ గారికి, తర్వాత మా మేనల్లుడు మౌలి సాబ్, ఆయన హాఫీస్ సాబు, తర్వాత ఆయన మద్రాసా ఇన్ఛార్జు మన బషీర్ ఖాన్, జమాల్ ఖాన్, ఇలా మత గురువులు అందరూ వచ్చినారు. ఈరోజు మనకు మన రాయచోటిలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దేనివల్ల అంటే రాష్ట్ర మన ఏదో ఊహించినారు, రాజంపేట జిల్లా అవుతుందని, రాయచోటి జిల్లా అవుతుందని, మదనపల్లి జిల్లా అవుతుందని ఊహించినారు. కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో ఒకటే కోరిక ఉండింది, రాయచోటి సెంటర్ పాయింట్ ఇట్లా పీలర్కు కానీ, ఇలా రాజంపేటకు కానీ, ఇలా మదనపల్లికి కానీ సెంటర్ పాయింట్ అని ఆయన సమావేశంలో పార్టీ కమిటీలో కూర్చోబెట్టి అందరికీ సలహా తీసుకుని రాయచోటికి జిల్లా చేసినారు. అది కూడా ఎట్లా అంటే అన్నమయ్య జిల్లా అంటే ఒక దేవుని పేరు. చాలామంది ఎంతో రకాలుగా మాట్లాడుతున్నారు, అవన్నీ కాదు. మన జిల్లా మన రాయచోటికి అన్నీ అనుకూలంగా మనకు ఉండాలి. ఈరోజు రాయచోటి చూస్తే రింగ్ రోడ్లు, తర్వాత మన పుష్కలమైన ఎలుగలు నీళ్లు. కొంతమంది చెప్తున్నారు నీళ్లు లేదు రాయచోటిలో, రాయచోటి బిండా కొని తీసుకుని కొని తాగాలని అంటున్నారు. కానీ ఆ దుస్థితి లేదు. 2004 నుంచి రాయచోటిలో మనకు ఏ వసతి కూడా మనకు బాగుంది. మన రాయచోటిలో ఏ కోరిక లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎంపీ మిథున్ రెడ్డి గారు, తర్వాత మన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కృషితో మా రాయచోటికి జిల్లా రావడము మనం చేసుకున్న అదృష్టము. ఇంకో విషయం ఏమంటే మన ఎంపీ గారు, మన సాధన కమిటీ వాళ్ళందరూ మేము పోయినాము తిరుపతి పోయి ఉంటే, మీరు ఎందుకు మీరు వస్తున్నారు, లేని అపోహలు వస్తాయి, మీ పని మీరు చూసుకోండి, మేము మా పని మేము చేస్తాము, మీరు దూరంగా ఉండండి, మనం ఎవరితో చెడ్డా కాలేము, కమిటీ వాళ్ళు ఎట్లా దయచేసి అదే మాదిరిగా చేస్తామని చెప్పి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. అలాగే మా రాయచోటి ప్రజల కోరిక నెరవేరింది. దేవుని దేవల్ల మనమందరము రాజంపేట వాళ్ళు కానీ మదనపల్లి వాళ్ళు కానీ కలిసిమెలిసి ఉండాలని. అందరికీ నమస్కారము. ఇక్కడ ఈరోజు మనము రాయచోటి మత పెద్దలు, గురువులు, అలాగే సేవా సంస్థ వాళ్ళు, మరి ప్రత్యేకంగా జిల్లా సాధన సమితి తరఫున సెక్రటరీగా ఇర్షాద్ అహ్మద్ అయిన నేను, మిత్రులు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మనం సమావేశం ఇక్కడ కావడము, రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం చేయడము, దాన్ని ఇతర నియోజకవర్గం నుంచి వాళ్లకు తూచిన రీతిలో రాయచోటి మీద నిందలు వేయడము, రాయచోటిని అపఖ్యాతి చేయడము, ఇక్కడ ఉండే వసతులు ఏమీ లేవు అని దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మనము
మిత్రులైనా రాజంపేట వాసులు గాని కోడూరు వాసులు గాని మదనపల్లి వాసులు గాని అందరికి మనం తెలియజేసేది ఏమంటే రాయచోటిలో జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి అని మేం ఇక్కడ లోకల్ గా ఉండే ప్రజలు కాకుండా ప్రభుత్వం నుంచి కమిటీ ద్వారా నివేదికలు తెప్పించుకున్న తర్వాత కమిటీలు ఇచ్చిన శాస్త్రీయ పద్ధతిలో తీసుకొని వచ్చిన ఆ రిపోర్ట్ ను బట్టి ఇక్కడ ఉండే మౌలిక వసతులు ఇక్కడ ఉండే నీటి సౌకర్యాలు ఇక్కడ ఉండే రవాణా సౌకర్యాలు ఇంకా ఇతర ఇతర ఏ భూముల వేదిందేమి అన్ని విషయాల్లో రాయచోటిలో తగిన సదుపాయం ఉంది నీటి కొరత లేదు ఒకప్పుడు నీటి కొరత ఉన్నింది వాస్తవము ఇప్పుడు పుష్కలమైన నీటి మనకు జరిగొన నుంచి నాగిరెడ్డి రిజర్వాయర్ నుంచి వెలుగల్ ప్రాజెక్ట్ నుంచి రోళ్ళమడుగు నుంచి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళ సమస్య కాదు కదా 40 50 ఏళ్ల వరకు కూడా ఇలాంటి సమస్య రాకుండా నీటి వసతి మనకు ఉన్నది అని మేము తెలియజేస్తున్నాము రెండవది నేషనల్ హైవే రెండు మూడు లింకులు రాయచోటికి ఉన్నాయి ఎన్హెచ్ ఉంది తర్వాత స్టేట్ హైవే ఉంది తర్వాత రాజంపేట నుంచి కదిరికు మళ్ళా స్టేట్ హైవే ఉంది ఇట్లాంటి హైవేస్ కూడా మనకు మూడు నాలుగు రకాలుగా కలుస్తాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి తర్వాత భూమి విషయంలో తీసుకుంటే ఇప్పటికి ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని ఈడికి తీసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆఫీసర్లకు కూడా వాళ్లకు గృహ వసతితో సహా ఆఫీసులకు కూడా ఇచ్చే భవనాలు రెడీగా ఉన్నాయని మేము ప్రభుత్వానికి మా జిల్లా సాధన సమితి తరపున నివేదిక పంపించాము ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చినా కానీ మేము చూపిస్తాము బిల్డింగ్స్ ఉన్నాయి వసతి గృహాలు ఉన్నాయి కొన్ని విద్యా సంస్థలు అయితే వాళ్ళు స్వయంగా రాసి ఇచ్చారు రిటర్న్ జిల్లా కేంద్రంగా చేయడంలో కొందరి మనసులకు నొప్పి కలుగుతోంది కానీ ప్రభుత్వం వారు సర్వ విధాల అన్ని విధాల ఆలోచించి కేంద్ర పాయింట్ ఇక్కడ ఉంటే అందరికి రాజంపేట 55 కిలోమీటర్లే కోడూరు 85 కిలోమీటర్లే రాజంపేట 70 కిలోమీటర్లే తంబళపల్లి 85 కిలోమీటర్లే గురుంకుండ 30 కిలోమీటర్లే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సెంటర్ అయితే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు అన్నమయ్య పేరు పెట్టడంలో వాళ్ళు అభ్యర్థన పెడుతున్నారు అన్నమయ్య నడయాడిన స్థలం రాజంపేట అంటారు ఏ అన్నయ్య నడయాడినాడు రాజంపేటలో ఏ ఆయన పందకవిత పితామహుడు ఆయన వాగ్గేయకారుడు అతనికి గీతాలు ఇక్కడ లేవా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో నిలబడి ఉన్నాడు అని ఇక్కడ కొల్చడం లేదా అదంతా కుచించిన భాగం విస్మరించి రాయచోటి పట్టణం అయితే మీరు కూడా సమాన భాగంలో ఉంటారు సమాన దూరంలో ఉంటారు మీరేం చింతించే అవసరం లేదు అన్ని మనకు మన జిల్లా కేంద్రానికి మీరందరి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను.